రాజ్యసభలో లో రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020 బిల్లులకు పూర్తి మద్దతు ఇచ్చి మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందర వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ దాసోహమయ్యిందని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని కాపాడాల్సింది పోయి వారి జీవితాలు బడా కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మారిపోయే విధంగా రైతులు పండించిన పంటలకు అమ్ముకునే స్వాతంత్రాన్ని హరించి కనీస మద్దతు ధర కూడా లభించకుండా చేసి వారి జీవితాలను పణంగా పెట్టి రైతుల జీవితాలను నరకం చేసి బడా దేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుకు జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ వెనుక ముందు ఆలోచించకుండా పూర్తి మద్దతు ప్రకటించి ఈ బిల్లులు ఆమోదం పొందడానికి పూర్తిగా సహకరించిందని రైతే రాజు అనే నినాదంతో రైతులలో చెరగని ముద్ర వేసుకున్న గత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ ఆశయాలతో పార్టీని స్థాపించిన జగన్ తమ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టి జనాలలో ఇది రైతు పార్టీ అని నమ్మించి రైతుల ఓట్లతో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నరసింహారావు, చంద్రశేఖరరావు, అభిషేక్, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, నశించాలి ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, నశించాలి ప్రజా వ్యతిరేక పార్టీలు నశించాలి, రద్దు చేయాలి వెంటనే రైతు వ్యతిరేక బిల్లును, రద్దు చేయాలి, రద్దు చేయాలి వెంటనే రైతు వ్యతిరేక బిల్లును, రద్దు చేయాలి, రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే, రద్దు చేయాలి, చేయాలి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే, రద్దు చేయాలి, చేయాలి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే, రద్దు చేయాలి, చేయాలి రైతు వ్యతిరేక బిల్లును వెంటనే, రద్దు చేయాలి. రోజు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు మరి పాలక పక్షాలు అయినటువంటి అధికార పార్టీ మరి వైసీపీ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మరి రాజ్యసభలోనూ మరి అలాగే పార్లమెంటులోనూ మరి వీళ్ళు మద్దతు తెలపటము ఇది మనము మన ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఒక బ్లాక్ డేగా మనము పరిగణించుకోవాలి. ఎందుకంటే మరి దీని విధి విధానాలు మరి తెలపకుండా ఆమోదయోగ్యం లేకుండా మరి వీళ్ళు బిల్లుకు మరి మద్దతు తెలపడం అనేది శోచనీయం. మరి ఈనాడు రైతాంగం మన రాష్ట్రంలో చూస్తున్నట్లయితే ఎందరో ఆత్మహత్యలు చేసుకొని పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వాల నుండి వచ్చే మరి ఎలాంటి సదుపాయాలు లేక మరి ఈరోజు రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి మరి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాము. మరి ఈరోజు రైతాంగం అంతా మరి ఈ వ్యతిరేకమైనటువంటి బిల్లుకు రానున్న రోజుల్లో మరి గిట్టుబాటు ధరలు లేక అలాగే మార్కెట్ యార్డులు పూర్తిగా నిషేధమైపోతుంటాయి. మరి ఇది బడా వ్యాపారస్తులకు మాత్రమే ఇది మరి వాళ్లకు ఒక అవకాశంగా ఇచ్చినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతు నడ్డి విరిచినట్లేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము. మరి ఆ అమలు చేసినటువంటి బిల్లును
మరి ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షపాతిగా రైతుల మేలు కోరి మరి ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆయన పేరుతో ఈ రోజు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి గారు మరి యువజన శ్రామిక యోజన పార్టీ అని చెప్పి స్థాపించి రైతుల పక్షపాతి అని చెప్పి నమ్మబలికి మరి వారి ఓట్లతో గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంగతి మేము కాంగ్రెస్ పార్టీ తరపున గుర్తు చేస్తున్నాము. మరి ఆయనను గద్దెనెక్కించినప్పటికీ మరి రైతులకు మరి ఈ రోజు నడ్డి విరుస్తున్నారంటే మరి వారు సలోభాల కోసము సప్రయోజనాల కోసమే తప్ప మరి ఈ రైతాంగానికి మరి ఏం చేసినటువంటి దాఖలు మాత్రము మొచ్చుకైనా కనపడటం లేదు. మరి కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరి పాలక పక్షాలు తలవగ్గి వారు ఏ నిర్ణయాలకైనా వీళ్ళు సంపూర్ణ మద్దతు తెలియజేయటము ప్రజా అభిప్రాయాన్ని మరచి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పుగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము.